ప్రకటించిన విధంగా ఫీజులు లేకుండానే పరీక్షలు నిర్వహించాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక టెట్ పరీక్షకు ఒక పేపర్ కు 200, మూడు పేపర్లకు 400గా ఉండేదని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బాని హరీష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒక పేపర్ కు 1000 రూపాయలు, రెండు అంతకంటే ఎక్కువ పేపర్లు రాస్తే 2000 రూపాయలుగా నిర్ణయించడం నిరుద్యోగుల పట్ల దారుణమైన నిర్ణయాన్ని వేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఫీజులతో పేద మధ్యతరగతి అభ్యర్థుల మీద చాలా భారం పడుతుందని, అభ్యర్థులు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అభయస్థం మేనిఫెస్టో పెట్టారని గుర్తు చేశారు. హామీ మేరకు అభ్యర్థుల వద్ద రూపాయి కూడా వసూలు చేయవద్దని బీఆర్ఎస్వి పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్వి మానాల అరుణ్, పట్టణ ఇన్ఛార్జ్ ఎస్కే బాబా, మెట్టెల సాయి దీపక్, వలభోజు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యార్థులు అప్లై చేసేటువంటి విద్యార్థులు నిరుద్యోగులు అప్లై చేసేటువంటి ఎటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయినా కూడా ఫ్రీగా అందుబాటులో చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. కానీ ఆయన వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్ లో గత ప్రభుత్వం ఎన్ని ఎగ్జామ్లు రాసినప్పటికీ 400 రూపాయలు ఉన్నటువంటి ఫీజును ఈయనగా రాగానే ఒక పేపర్ రాస్తే 1000 రూపాయలు, రెండు పేపర్లు అంతకంటే ఎక్కువ రాస్తే 2000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ విధంగా 3 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం కలిగించే విధంగా 60 కోట్ల రూపాయల భారాన్ని విద్యార్థులపై మరియు నిరుద్యోగులపై మోపడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది మీరు ఇచ్చిన నోటిఫికేషనే. 2 పేపర్ల కంటే ఎక్కువ రాస్తే 2000 రూపాయల ఫీజు చెల్లించాలని చెప్పి మీరు ఇచ్చిన 2024 నోటిఫికేషన్ తెలియజేయడం జరిగింది. విద్యార్థులను నిరుద్యోగులను దోచుకోవడానికే మీరు అధికారంలోకి వచ్చిరా. ఇప్పటికైనా తెలియజేస్తా ఉన్నాం, ఈ ఫీజును వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే విద్యార్థులకు పక్షాన తీవ్రమైన నిరసనలు చేయడం జరుగుతుంది.